ఆ రోజు లోతు భార్య ఆ ప్రత్యక్షత లేదు. లోతుకున్నటువంటి ప్రత్యక్షత తన భార్యకు లేదు కనుకనే వెనక్కి తిరిగి ఏమైపోయింది చెప్పండి? విశ్వాస విషయంలో వాడ పక్కలైపోయి ఉప్పు స్తంభంగా మారిపోయింది. జాగ్రత్త, నేను హెచ్చరిస్తున్నాను ఈ మాటతో, దయచేసి ఏం అనుకోవద్దు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, విశ్వాస విషయంలో ఉప్పు స్తంభాలుగా మారిపోకండి. విశ్వాస విషయంలో మీ ఓడలు బద్దలవ్వనివ్వకండి. ఏంటి విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోవడం అంటే? దేవుని పాటలు పాడేవాళ్ళు సినిమా పాటలు పాడుతున్నారు ఈ రోజుల్లో, ఓడ బద్దలవ్వలేదా? సినిమాలు చూడాలని తీర్మానాలు తీసుకున్న వారు సినిమాలు చూస్తున్నారు, వాడ బద్దలవ్వలేదా? నేను సీరియలే మానేశానని చెప్పిన వారు మరలా నాటికల వైపు తిరుగుతున్నారు, మీ వాడ బద్దలవ్వలేదా చెప్పండి ఒకసారి? ఎన్నో వదిలేశానని చెప్పి మరలా నువ్వు వాటి వైపు వెళ్ళిపోతున్నావు, నీ వాడ బద్దలవ్వలేదా? దేవుడిని హెచ్చరిస్తున్నాడు, కొంతమంది వాడ బద్దలైపోయింది. నీ విశ్వాసం జాగ్రత్త.